సార్ సుప్రీం కోర్టు చాలా స్పష్టంగా ఒక్క విద్యార్థి కూడా చనిపోడు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న క్వశ్చన్ చేసిన పరిస్థితి. అయినా రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగానే ముందుకు వెళ్తా ఉన్న పరిస్థితి ఖచ్చితంగా జూలైలో ఎగ్జామ్స్ పెట్టడానికి. అదే బాధాకరం. ఒక పక్కనేమో వాళ్ళ బాధ్యత తీసుకుంటారంటే దాని గురించి స్పందించారు. ఇప్పుడు ఈ మెంటల్ మామ ప్రెస్ ముందలు వచ్చి ఎస్ నేను పరీక్షలు నిర్వహిస్తాను, పొరపాటున ఎవరు చనిపోతే నేను బాధ్యత తీసుకుంటాను చెప్పే పరిస్థితిలో లేరు. ఇప్పటికీ భారతదేశ వ్యాప్తంగా 18,000 మంది పిల్లలు అనాథలయ్యారు కోవిడ్ వల్ల. ఇంకా ఎంతమంది మీరు అనాథ చేయబోతున్నారు? మీ ప్రభుత్వం నేను నిలదీస్తున్నా. ఎందుకు ఈ మూర్ఖత్వ వైఖరి? గతంలో నరేంద్ర మోడీ గారు కీలక నిర్ణయం తీసుకున్నారు, అది చూసి మమతా బెనర్జీ గారు కూడా బోర్డ్ ఎగ్జామ్ రద్దు చేస్తాం జరిగింది. ఎందుకు మీరు అది ఈరోజు అమలు చేయరని ఈ ప్రభుత్వాన్ని నేను నిలదీస్తున్నా. ఇప్పుడన్నా మీ మూర్ఖత్వ వైఖరి మార్చుకుని ఎగ్జామ్లు రద్దు చేయాలనేది మాట. అనిల్ గారు తమ ప్రశ్న అడగగలరు సార్? ముఖ్యంగా ఒకవేళ ప్రభుత్వం కనుక ఖచ్చితంగా ఎగ్జామ్స్ పెడతామని చెప్పి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసి ముందుకు వెళ్తే మీరు ఇప్పటికే విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ఉపాధ్యాయులతో కూడా సంప్రదింపులు జరుపుతారు. ఒకవేళ సుప్రీంకోర్టుని మీరు మళ్ళీ అంటే ప్రత్యేకంగా ఆశ్రయించే అవకాశం ఉందా? తప్పనిసరిగా మా న్యాయ పోరాటం కొనసాగుతుంది. ఎందుకంటే ఇదేదో లోకేష్ కు ఉన్న సమస్య కాదు, 80 లక్షల మందికి సంబంధించిన సమస్య ఇది. తప్పనిసరిగా మేము సుప్రీంకోర్టుని మళ్ళీ ఆశ్రయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం పైన మేము న్యాయ పోరాటం చేస్తాం. రవిచంద్ గారు తమ ప్రశ్న అడగగలరు సార్? లోకేష్ గారు, ఎగ్జామ్స్ గురించి ఓకే, మీరు చెప్పినంత ఓకే. కాకపోతే ఈ మధ్య కాలంలో మీరు కర్నూలులో ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు కొంత వివాదాస్పదం అయ్యాయి. రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశిస్తూ ఏకపక్షంగా ఇటువంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. తమరి వైఖరిని కూడా చాలా మంది విమర్శిస్తూ ఉన్నారు. దీనికి మీరేం చెప్తారు? అయ్యా, ముఖ్యమంత్రి గారిని నడివీడిగా కాల్చమని అయితే నేను చెప్పలేదే. ముఖ్యమంత్రి గారి చొక్కలాగమని అయితే నేను చెప్పలేదే. ముఖ్యమంత్రి గారిని చెప్పు తీసి కొట్టమని అయితే నేను చెప్పలేదే. ఇది అది ఎన్ని గతంలో చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన నంద్యాల ఉప ఎన్నికలు ప్రచారం చేస్తూ ఇవన్నీ మాట్లాడింది జగన్ రెడ్డి. నేను గారు ఒక పద్ధతి ప్రకారం మేము ముందరికి వెళ్తాం, సమస్యల పైన మేము పోరాడతాం. కానీ ఎస్, ఆ రోజు నేను ఒక బాధతో ఆవేదనతో నేను మాట్లాడాను. ఎందుకు మాట్లాడాను? మా ఇద్దరు నాయకులను, అన్న తమ్ముడిని అతి దారుణంగా కిరాతకంగా ఫ్యాక్షన్ దాడిలో వాళ్ళు నరికేస్తం జరిగింది. ఒక వ్యక్తిని 16 సార్లు, ఒక వ్యక్తి పైన 11 వేట్లు. ఇదేనా మీరు చూపించేది? నీళ్లు పారే రాయలసీమలో మళ్ళీ రక్తం పారుతుంది. దానికి కారణం ఈ జగన్ రెడ్డి, ఈ ఫ్యాక్షన్ రెడ్డి. అదే నేను ఆ రోజు చెప్పింది. ఎందుకంత భయపడుతున్నారు వీళ్ళు? వాస్తవాలు చెప్పినందుకు ఆ భయం వీళ్ళకి? ఎస్, నేను ఆ రోజు చెప్పిన దాని ప్రతి మాట పైన ఇప్పుడు కూడా నేను కట్టుబడున్నా. నేను ముందరికి వెళ్తున్నా. రాకేష్ గారు తమ ప్రశ్న అడగగలరు సార్? ముఖ్యమంత్రిని మెంటల్ మామ, సాడిస్ట్ రెడ్డి, డాబు రెడ్డి ఈ విధంగా అనడం కరెక్ట్ కాదు అనేది వాదన సార్? అయ్యా, సూటిగా అడుగుతున్నారు. పరీక్షలు రద్దు చేస్తే ఆయన మంచి మామగా ఉంటారని చెప్పా కదా, మంచి మామగా ఉంటారని చెప్పా కదా. ఈరోజు విద్యార్థుల్ని ఎప్పుడు లేని విధంగా మానసికంగా హింసించే వ్యక్తిని ఏమంటారు? మెంటల్ మామ అంటారు. ఏప్రిల్లో రాశానండి నేను ఉత్తరం. ఏప్రిల్ 18 నేను ఉత్తరం రాసా, లేఖ రాసే ప్రభుత్వానికి. పరీక్షలు రద్దు చేయండి, అంటే కనీసం వాయిదా వేయండి అని ఆనాడు నేను పేర్కొన్నా. దాని తర్వాత అన్ని రాష్ట్రాలు రద్దు చేసినాయి కదా. వాళ్ళ పిల్లల గురించి, వాళ్ళ తల్లిదండ్రుల గురించి, వాళ్ళ ఉపాధ్యాయుల భవిష్యత్తు గురించి ఆలోచించి వాళ్ళు పరీక్షలు రద్దు చేశారు కదా. కానీ కేవలం ఒక ఆంధ్ర రాష్ట్రం ఈరోజు పరీక్షలు రద్దు చేయకపోతే ఇంకా ముఖ్యమంత్రిని ఏమనాలా? మంచి మామ అనాలా, మెంటల్ మామ అనాలా? ఇంకో పక్కన మనం చూస్తున్నాం ఈ ఉద్యోగ క్యాలెండర్ అని, అదొక ఫేక్ క్యాలెండర్ కింద ఉంది. 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి.
ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నిటికీ నేను నోటిఫికేషన్ ఇస్తానని చెప్పిన వ్యక్తి ఎవరు? జగన్ రెడ్డి. అలాంటి వ్యక్తి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పి మడిమ తిప్పి ఈరోజు మాట్లాడితే ఎస్ డాబు మామ నేనంట డాబు రెడ్డి అంట నేను తప్పేంటని అడుగుతున్నా. మీరు మంచి మామగా నిలబడతారో లేదంటే మెంటల్ మామగా నిలబడతారో ఇప్పుడన్నా మీరు ఆలోచించండి, ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పమని అంటున్నా. అంతేగాని ఒక ముఖ్యమంత్రిని కాల్చమని నేనైతే చెప్పలేదే, ఒక ముఖ్యమంత్రి చొక్కా పట్టుకుని లాగమని నేనైతే చెప్పలేదే, ఒక ముఖ్యమంత్రి నడి వీధిలో చెప్పు తీసి కొట్టమని అయితే నేనైతే చెప్పలేదు. ఇవన్నీ చెప్పింది ఆనాడు జగన్ రెడ్డి. నేను ప్రజల తరఫున పోరాడుతున్నా, ప్రజల సమస్యలు ఈ ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చడానికి పోరాడుతున్నా. దాంట్లో భాగంగా గత 2 నెలలుగా ఈరోజు మన బోర్డ్ ఎగ్జామ్లు క్యాన్సిల్ చేయాలని పెద్ద ఎత్తున మేము ఉద్యమిస్తున్నాం. అయినా కూడా విద్యార్థులు అవమానిస్తూ, వాళ్ళ తల్లిదండ్రులను అవమానిస్తూ, నన్ను అవమానిస్తూ మంత్రులు శాసనసభ్యులు మాట్లాడుతుంటే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ మెంటల్ మామ తీసుకుంటాడని ఈ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు. నారాయణ గారు తమ ప్రశ్న అడగగలరు. సరే, ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల మీద వివాదం కొనసాగుతుంది, దీని మీద మీరు పార్టీ హయాం చెప్పదలుచుకున్నారా సార్ ఏపీ ప్రభుత్వానికి? ఈ విషయం పైన ఆనాడు కౌన్సిల్లో కూడా మేము పెద్ద ఎత్తున పోరాడటం జరిగింది. ఆనాడు ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ గారు చాలా స్పష్టంగా తెలంగాణ భూభాగం పైన ఇరిగేషన్ ప్రాజెక్టులు కడతాం, దానికి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కూడా ఇస్తుంది అని ఆనాడు ఆయన చెప్తాం జరిగింది. ఆనాడే మేము చెప్పాం World War III అనేది జరిగితే అది నీటి పైన జరగబోతుంది, అందుకే దయచేసి అలాంటి చరిత్రాత్మకమైన తప్పు చేయొద్దని ఆనాడే మేము మంత్రి గారు కూడా చెప్తాం జరిగింది. ఆనాడు మేము ఏది చెప్పామో ఈరోజు అది నిజమైంది. ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టి గోదావరి జలాలు కృష్ణా డెల్టాకి టైంకి తీసుకొచ్చి కృష్ణా డెల్టాకి అందజేసే నీళ్ళని రాయల సీమకి తరలించిన ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు. దానివల్ల ఆనాడు వర్షాలు రాయలసీమలో తక్కుబడినా ఎప్పుడు లేని విధంగా పంట వచ్చింది. ఇప్పుడు వర్షాలు అధికంగా పడినా పంట నష్టం ఎక్కువ జరిగింది. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడన్నా ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని ప్రధాన ప్రతిపక్షం ఇచ్చే సలహాలు మంచి సలహాలు ఇప్పుడన్నా తీసుకోమని వాళ్ళని కోరుతున్నాను. అంతేగాని వీళ్ళు చేయబోయే తప్పుల వల్ల రాబోయే తరాలు, ఒక తరం కాదు తరాలు ఇబ్బంది పడిపోవచ్చు. అందుకే ఇప్పుడన్నా వాళ్ళ మూర్ఖత్వ వైఖరి మార్చుకుని వాస్తవాలు తెలుసుకుని ముందంటారు. అనిల్ గారు తమ ప్రశ్న అడగగలరు. సార్, ముఖ్యంగా మీరు లేఖ రాయటం వల్లే ఈ ఎగ్జామ్స్ మొత్తం కూడా పోస్ట్పోన్ అయ్యే విషయంలో గందరగోళం నెలకొందనే వాదన రాజకీయ పక్షాల్లో కూడా ప్రధానంగా వినిపిస్తుంది. లోకేష్ కనుక లేఖ రాయకుండా ఉంటే ఈ విషయం చాలా సున్నితంగానే క్లోజ్ అయి ఉండేదనే భావన కూడా కొంత విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కూడా వ్యక్తమవుతుంది. మీరేమనుకుంటున్నారు? ఎట్ట సమాధానం చెప్పాలి నాకు అర్థం. April 18 భారతదేశంలో ఎవరు మాట్లాడిన సమయంలో నేను విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంప్రదింపులు చేసి ఆనాడు నేను లేఖ రాస్తాను జరిగింది. ఇప్పుడు అదేవిధంగా చూస్తే కేంద్ర ప్రభుత్వం పైన అనేక ప్రతిపక్ష పార్టీలు కూడా CBSE బోర్డ్ ఎగ్జామ్ రద్దు చేయాలని ఆనాడు కోరటం జరిగింది. వాళ్ళు కోరారు, ప్రధానమంత్రి గారు కూడా పరీక్షలు రద్దు చేశారు. సో మంచి మనస్సుతో ప్రభుత్వం దృష్టికి ప్రజల సమస్యలు తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్ష పార్టీ పైన ఉంది. దాంట్లో భాగంగా నేను పోరాడుతున్నాను. ఇప్పుడు కూడా ఆనాడు చెప్పిన దానికి కట్టుబడి ఉన్నాను. ఈరోజు మీరు ఎగ్జామ్లు రద్దు చేస్తారంటే నేను రాసిన ప్రతి ఉత్తరం వెనక్కి తీసుకునేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను, బేషరత్తుగా నేను చెప్తున్నాను. నేను అన్ని ఉత్తరాలు వెనక్కి తీసుకుంటే మీరు పరీక్షలు రద్దు చేస్తారా? డన్. ఈ క్షణం నేను రద్దు నేను వెనక్కి తీసుకుంటాను, మీరు రద్దు చేయండి దయచేసి. అంతేగాని లోకేష్ అడిగాడు కనుక నేను పరీక్షలు పెడతాను,
లోకేష్ దీని పైన పోరాడుతున్నారు కనుక తప్పనిసరిగా నేను చేసి తీరుతానంటే అక్కడి నుంచే మీ రాజకీయ పతనం అనేది ప్రారంభం అవుతుందని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక కూడా జారీ చేస్తాను.